బోరు కొడితే బొమ్మలేసుకోండి, మరీ తాగాలనిపిస్తే మజ్జిగ తాగండి, కానీ సిగరెట్లు మందు తాగకండి. కాదని తాగితే మీ లైఫే మాయమైపోద్ది. మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తున్న మెడిటేషన్ సెషన్ ఇప్పుడు ముగిద్దాం. ఆన్ ఎ కౌంట్ ఆఫ్ 3 లెట్స్ ఓపెన్ అవర్ ఐస్. 3, 2, and 1. చెత్తనాయలారా. హలో, మాయా దొరికింది, అర్జెంట్గా బయలుదేరిరా. మాయా ఎక్కడుంది? ఆ రూమ్లో లాక్ చేసి పెట్టాను సార్. ఇప్పుడేం చదువుతున్నారా? ఏం లేదన్నా, కాలేజీలో షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ జరుగుతుంది, దాని స్టోరీ పెట్టట్లేదు, అందుకే ఆలోచిస్తున్నా. దాని టెన్షన్ ఎందుకురా, అదిగో కైటగ్రస్గా అని అడుగు, అన్ని స్టోరీలే. నాదేముందిరా వేయి, నీదుంది ఆ వన్ సైడ్ లవ్ స్టోరీ, లప్టాయించు కాక, తొందర తొందర లప్టాయించు. నేనా, మధ్యలో నా స్టోరీ ఏంట్రా, నీ కళ్ళు బాణెతికెక్కాయరా? అయినా తెలియక అడుగుతా, కైట్ కాటైంది మాంజా తీసుకుంటావు నీకు ఇస్తే, దాని అడగండి వచ్చి ఏం ఎగ్రెస్తున్నావురా? కాటైందా చాలా నీ అమ్మ, ఇడు మళ్ళా అవలాని చేసింది మామా నన్ను. అయినా నాకు కూడా వన్ సైడ్ లవ్ స్టోరీ కావాలన్నా. నాకున్నదే లవ్ స్టోరీరా, అది వన్ సైడే. దానిలో ముచ్చటగా ముఖ్యమైన 3 చాప్టర్లు చెప్తా, రాసుకో. సీన్ 1, ఆకాశవాణి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తదుపరి పాట కోరిన శ్రోతలు ఆదిలాబాద్ అడవుల్లోంచి పొరంల రవి గారు, చౌటుపల్లి నుంచి మిస్టర్ మరియు మిసెస్ త్రినేత్ర గారు, నెల్లూరు నగరం నుంచి మనోజ్ చౌదరి గారు, చిత్రం ఆత్మీయులు, గానం పి సుశీల గారు. మదిలో వీణ
భయ్యా ఇంకెన్సేపు పడుతుంది? 5 మినిట్స్. అలా నా ముందు నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయిందిరా. సీన్ 2, మా పరిచయం. వచ్చి 15 మినిట్స్ అయింది, ఏది మీ ఫ్రెండ్? ఒక్క నిమిషం. హలో చెప్పే పిల్ల. ఇంకా ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా, గెరిగ్గా ఉన్నా, అందువే. త్వరగా రా. సరే సరే, బాయ్. అవును, ఎక్కడ దింపాలి? గచ్చిబౌలి. గచ్చిబౌలియా? బొంగేం కాదు, మలక్పేట్ స్టేషన్లో దింపుతా మెట్రోలో. అది లేకపోతే బస్ ఎక్కు, అది కూడా లేకపోతే నచ్చుకోలేదు, నాకు సంబంధం లేదు. మంచిది. మంచిది. హాయ్ పిల్ల, సారీ. హా, లేట్ అయింది. పర్లేదండి, ఎక్కండి. సినిమా ఫ్రెండ్ శ్వేతారెడ్డి. హాయ్ సుదీప్. వీడు నా అన్నయ్య. హాయ్. హాయ్. గచ్చిబౌలి ఎక్కడ దించానన్నా? ఫ్రెండ్ అన్నా. శ్వేత గారు, మీరు అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? అన్నయ్య, మమ్మల్ని మలక్పేటలోనే డ్రాప్ చేసి. హే, నువ్వు గమ్మున కూర్చోవే. ఆ అమ్మాయి నంబర్ సంపాదించడానికి 4 రోజులు డ్రైవర్లా పనిచేశారా మా చెల్లిదారా? చీని అమ్మ, డ్రైవర్ బతుకు నంబర్ కోసం ఎన్ని కష్టాలు ఏంటారు బాబు. చీని, ఏ పాకు జీవితం. ఏడవకు, తీసుకో నంబర్. నీకు నంబర్ ఇవ్వడమే తప్పురా, పెద్దప్పుడు డిస్కౌంట్ చేస్తా. ఓకేరా, ఒక చిన్న పని వచ్చింది, 5 మినిట్స్ లో వస్తా, అప్పటిదాకా చూసుకో. సరే బాయ్. హిప్నోథెరపీ గురించి ఎవరైనా అడిగితే చెప్పు. హిప్నోథెరపీయా? నాకేం తెలుసురా. ఏం లేదురా, వేల్లో వేలు పెట్టుకోమను, కాళ్ళలో కాళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకోమను, అదే హిప్నోథెరపీ అని చెప్పు. సరేనా? ఓకే. చెయ్. దిక్కుమాల పెయింటింగ్. హాయ్. హే మీరా, కూర్చోండి కూర్చోండి. అయినా నువ్వేంటి ఇక్కడ? ఇదా, ఇది మా ఫ్రెండ్ కూడా ఆఫీస్, అటు బయటికి వెళ్తే చూసుకుంటున్నా. నీకేం పని ఇక్కడ? యాక్చువల్లీ మా కజిన్కి హిప్నోథెరపీ కావాలి, ఈ సెంటర్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. అచ్చా. అయినా నీకు హిప్నోథెరపీ గురించి ఐడియా ఉందా ఏమైనా? ఏం తెలీదు. హిప్నోథెరపీ అంటే ఏం లేదండి, వేలలో వేలు పెట్టుకోవడం, కాళ్ళలో కాలు పెట్టుకోవడం, కళ్ళు మూసుకోవడం, అంతే. అది ఎలా? మీ చేయమని చెప్తాను.
చెబే. రే, ఆర్కియాలజిస్ట్ నిఖిలేష్ ఇంటికి వెళ్ళాలి, గుర్తుందా? అబ్బా, సరే బాయ్. బాయ్, నడరా. ఇందిరా, ఈ బొమ్మేంది, లొల్లేంది? అరే వచ్చేసినాం కదరా, ఈ ఒక్కరోజు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. సరే, ముందు కాలింగ్ బెల్ కొట్టు. కొట్రా. హాయ్ సార్. రండి రండి. రారా. హాయ్ సార్. హలో, కూర్చో సార్. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. A small gift for you, sir. Wow, nice, nice. Please sit, please sit. Kurchondi. So, enti sangathi? Maya gurinchi meeru chala research chesarani mee birthday ki gift teeskochan, sir. Thanks. Maya, ee painting gurinchi chala vinnanu. I'm glad to have it on my birthday. ఇదొక మెజీషియన్ వేసిన సైంటిఫిక్ వండర్. హుబేలి అనే విలేజ్లో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు దీని గురించి చాలా స్టోరీస్ విన్నాను. దీని వెనకాల పెద్ద చరిత్రే ఉంది. ఎయిట్ పోర్ట్రేస్ లవ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఈ పోర్ట్రేట్ని చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ స్పెషల్ గిఫ్ట్ ఆన్ మై బర్త్డే. థ్యాంక్స్ అలాట్. రే, నీదేరా. సారీ సారీ సార్. శ్వేతా, శ్వేతా, ఇక్కడ ఏం చేస్తున్నావు? హే, హాయ్, ఊరికే వచ్చా. మనమేంటి మధ్య ఇలా కలుస్తున్నావు? ఊరికే వచ్చావా? మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనా? నీకోసం వచ్చా. ఎనీవే, నాకు లేట్ అవుతుంది, మా మమ్మీ కూడా అరుస్తుంది. ఓకే, బై బై, గుడ్ నైట్, టేక్ కేర్. నువ్వు చెప్పిన వ్యక్తి ఇతనేనా? అవును సార్, ఇతనే. ఎందుకు అలా అనిపిస్తుంది? లాస్ట్ టైం వీడు నాతో నా క్లినిక్ లో ఉన్నప్పుడు నేను ఒక పని మీద బయటికి వెళ్ళాను. సడన్ గా వచ్చి విండోలోంచి చూస్తే ఒక్కడే కూర్చొని వాడితో వాడు మాట్లాడుకుంటున్నాడు. ముందు ఎవరూ లేకున్నా ఎవరో తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నాడు. వాట్? బయట వాడెవరితోనో మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది కదా, యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ సిచ్యువేషన్లో ఎక్కడ ఏది రిలేట్ అవుతుందా అని చూస్తే రిలేట్ అవుతుంది ఒక్కటే, మాయా. హలో, చెప్ మామ. అరే మామ, మొన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, అడిక్ట్ అయిపోయాను రా, అసలు మైండ్ నుంచి పోవట్లేదు, ఏం చేయమంటావు? అర్థమైందిలే, నేను గెస్ట్ చేశా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏం చేయాలనుకున్నావు? వద్దురా, నేను ప్రపోజ్ చేస్తారా? అసలు మైండ్ నుంచి పోవట్లేదురా బాబు. ఒక పని చేయి, ఆ అమ్మాయికి నచ్చిన గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయి. నాకేం తెలుసు ఆమెకి ఏమి ఇష్టమో. ఆ అమ్మాయికి నచ్చింది ఏదో ఉండి సస్తదిగా. పెయింటింగ్ అంటే ఇష్టం అంట? చాలా ఇష్టం. అరే అరే అరే, ఆమెకి పెయింటింగ్స్ అంటే ఇష్టం రా. అవునా? ఇచ్చేసే మళ్ళా. కానీ ఇప్పుడు పెయింటింగ్ అంటే. ఎయిట్ పోర్ట్రేస్ లవ్. అరే అరే, నేను తర్వాత కాల్ చేస్తారా? ఏమైందిరా? ఒరే ఒరే, అరే రంగా. సార్, నాకు ఆ పెయింటింగ్ కావాలి సార్. మాయా. మాయానా? ఏం మాట్లాడుతున్నావు రా, ఏమైంది? వాగ్రా సార్. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తెలీదు సార్. ఎందుకు సార్? అర్జెంట్ సార్, ఇంపార్టెంట్ సార్. ఓకే, తీసుకెళ్ళు సార్. థ్యాంక్స్ సార్. అరే అందుకో.
The person you are calling is not... The number you are trying to reach is currently switched off. Please try again later. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. నవ్య ఎక్కడా? ఏమైందన్నయ్య? నువ్వు ఎక్కడున్నావు? సినిమాకి వచ్చా, థియేటర్లో ఉన్నా. సరే, అది మీ ఫ్రెండ్ శ్వేతతో ఏమైనా మాట్లాడవా రీసెంట్గా? లేదు. ఆమె ఫోన్ ఎత్తట్లేదు, టెన్షన్ వేస్తుంది నాకు. కొంచెం కనుక్కుంటావా ఎక్కడుందో? సరే కనుక్కుంటా. ఇప్పుడే ఇప్పుడే కనుక్కొని చెప్పు. సరే సరే కనుక్కుంటాలే. సరే. హలో. హలో సుదీప్. శ్వేత ఎక్కడున్నావు? ఏమైంది? ఫోన్ కలవదు, ఫోన్ ఎత్తావు, ఇంటికి వస్తే లాక్ ఉంటది. బతికే ఉన్నావా? అది మా కజిన్ కి బాగాలేకపోతే కలకత్తా వెళ్ళాను. కలకత్తా నా పిచ్చి పిచ్చిగుందా? నిన్నేగా కలిసాం. నిన్ననా? నిన్నే కలిసాం కదా. ఏంటి బాబు జోక్ చేస్తున్నావా? నిన్నెప్పుడు కలిసాం మనం? ఇదిగో నా జోక్ చేసే మూడు ఉత్సాహం రెండూ లేవు. ఎక్కడున్నావు చెప్పు. నేను నిజంగానే కలకత్తా వెళ్ళాను. నువ్వు ఎక్కడున్నావు? నేనే కదా ఉంటా, మీ ఇంటర్ ఉన్న కాఫీ కప్ లో ఉన్నా. సరే ఒక 5 మినిట్స్ లో నేను అక్కడ ఉంటా. బాయ్. ఏందో చెప్పు నవ్య. ఇప్పుడే శ్వేతతో మాట్లాడా. ఎక్కడుందంట? కలకత్తా వెళ్ళిందంట. నిజంగా తను కలకత్తా వెళ్ళిందా? కనుక్కున్నావు కరెక్ట్ గా? కరెక్టే విన్నా. సరే నీ తర్వాత కాల్ చేస్తా. ఏమైందన్నయ్య? ఏం కాలేదు, తర్వాత కాల్ చేస్తా. కలకత్తా అంటదేంటి? నిన్నే కలిసాం కదా, మొన్న కూడా కలిసాం. హాయ్. ఏ మీరా? కూర్చోండి కూర్చోండి. మరి నిన్న మొన్న కలిసింది ఎవరిని? ఏం అర్థం కావట్లేదు రా బాబు. అరే చెప్పరా. ఎక్కడన్నావురా? చెప్పడే, అసలే మూడ్లో లేను. అరే రే శ్వేత గురించిరా. ఏమన్నావురా? రే నీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి ఆన్సర్ నా దగ్గర ఉందిరా. ఏంట్రా? రే వీటన్నిటికీ కారణం ఒకటే, మాయా. అరే ఏం అర్థం కావట్లేదురా. ఇవన్నీ అర్థం కావాలంటే నీకు మాయ గురించి తెలియాలరా. అబ్బాయి పేరు తంత్ర, తను ప్రేమించిన అమ్మాయి పేరు మాయా. తంత్ర మాయాను ప్రేమించిన విషయం మాయా తండ్రికి చెప్పాడు. దానికి మాయా తండ్రి తంత్రాకి స్థిరాస్తులు లేని కారణంగా తాను దీనికి అంగీకరించనని చెప్పాడు. తంత్ర తాను ఎలా అయినా స్థిరాస్తులు సంపాదించాలని అనుకున్నాడు. తనకొచ్చిన గారడీ విద్యతో ప్రపంచ పర్యటన చేయాలని నిశ్చయించుకున్నాడు. తన పర్యటనలో ఎక్కడ కూడా తన ప్రియురాలు లేదనే లోటు తెలియకూడదని వేసిన ఓ అద్భుతమే ఈ మాయా చిత్రం. ఇది ఎలా వేశాడంటే, తను ప్రపంచంలో ఎక్కడున్నా తాను ఈ పోర్ట్రేట్ని కాసేపు చూసినా ఇట్ విల్ క్రియేట్ ఎ స్టేట్ ఆఫ్ ఇల్యూజన్. సింపుల్గా చెప్పాలంటే, మనం ఫేస్బుక్లో చూస్తుంటాం ఒక డాట్ని 30 సెకండ్స్ చూడమని. ఆ 30 సెకండ్స్ తర్వాత అదో రజనీకాంత్లానో ఓ సాయిబాబాలోనో మారిపోతుంది. కాకపోతే దీని డోస్ చాలా ఎక్కువ. అది ఎంత అంటే, మాయా వచ్చి తంత్ర పక్కన కూర్చునేంత. కొన్ని రోజుల పర్యటన తర్వాత తంత్ర తన ఊరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తంత్రాకు తెలిసిన విషయం ఏంటంటే, మాయా చనిపోయిందని. ఆ సంఘటన జరిగిన 5 సంవత్సరాల తర్వాత తంత్రా కూడా మరణించాడు. ఆ ఊర్లో అందరూ అనుకునేది ఏంటంటే, తంత్రా మాయా మళ్ళీ పుడతారని, వారిద్దరిని ఈ మాయా చిత్రం కలుపుతుందని ఒక నమ్మకం. నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వే ఆ తంత్రావి. నువ్వు ఆ పోర్ట్రేట్ చూసినప్పుడల్లా మాయా నీకు కనిపిస్తుంది. అవచా, ఈ పెయింటింగ్ చూస్తే ఆ మచ్చుకుంటుందా? బాలే చెప్తారు. హే ఏమైంది,
నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వే పిలిచావు కదా. ఓ అయితే ఓకే. ఆ పెయింటింగ్ బాగుంది. అదా నచ్చిందా? తీసుకుంటా. తీసుకెళ్ళిపో. ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు చెప్పు. ఓకే. ఏ సారీ, సడన్ గా కోల్కతా వెళ్లాల్సి వచ్చింది. మా కజిన్ కి బాగాలేకుండే అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ప్లీజ్ ఏం అనుకోకు. సరే చెప్పు. సుదీప్, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎప్పటినుంచో నేనే కూడా చెప్దాం అనుకున్నా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. మొన్న మనం కలిసినప్పుడు కూడా, అంటే కలిసాం కలవలేదు, కలిసాం కానీ నీకు తెలియలే కలవలేదు. కానీ యూనో అప్పటినుంచో ఒక కన్ఫ్యూజన్, ఏదో తెలియని భ్రమలా ఉంది. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఐ లవ్ యూ రా సుదీప్. నువ్వు విన్నది నిజమే. ఐ థింక్ ఐ లవ్ యూ. వాట్? మనం చాలా తక్కువ సార్లే కలుసుకున్నాం, కానీ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ అస్. లైక్ మన ఇద్దరి మధ్యలో ఎప్పటినుంచో ఒక తెలియని రిలేషన్షిప్ ఉన్నదని ఒక ఫీలింగ్. ఆ కెమిస్ట్రీ, ఆ కనెక్షన్, అది ఇప్పటి వరకు ఎవరితోనూ కలగలేదు. రే, ఐ లవ్ యూ.